హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం కజ్జికాయల్ని స్వీట్ షాప్ స్టైల్లో మరింత క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఎండు కొబ్బరిని ఈ విధంగా తురుముకోవాలి, లేదంటే మిక్సీలో మెత్తగా పొడిగా అయినా చేసుకోవచ్చు. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసాలు, అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార, అలాగే డ్రై ఫ్రూట్స్ మనకి ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా, అలాగే ఎండు ద్రాక్ష కూడా తీసుకోవచ్చు. 3-4 యాలకులు తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అరకప్పు పంచదారని 3-4 యాలకుల్ని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పౌడర్గా. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బాణలి స్టవ్ మీద పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కాగిన తర్వాత 1/4 కప్పు రవ్వ వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలి. అలా రవ్వ బాగా వేగిపోయిన తర్వాత అందులోనే సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకుని 10 సెకండ్ల వరకు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను గసాలు వేసుకోవాలి. ఇది కూడా 10 సెకండ్లు వేపుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము కానీ లేదా మిక్సీ పట్టుకున్న పొడి కానీ వేసేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేడి పడితే ఎండు కొబ్బరికి సరిపోతుంది అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మెత్తని పౌడర్గా చేసుకున్న పంచదార, యాలకుల ఈ పౌడర్ని ఇందులో కలిపేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పైపిండి కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇందులోనే శుభ్రంగా జల్లించుకున్న మైదా పిండిని 2 కప్పులు వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అచ్చంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ దానికన్నా మైదాతో చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 చిటికెడు సాల్ట్ వేసుకుని 1/4 కప్పు కానీ లేదా నెయ్యి ఎక్కువ అనిపిస్తే 5-6 టీ స్పూన్లు కానీ నెయ్యిని కరిగించుకునైనా అలాగే అయినా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ రిఫైన్డ్ ఆయిల్ వేసేటట్లయితే వేడి చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఇలా పిడికిలతో పట్టి చూసినప్పుడు ఇలా హోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు బాగా క్రిస్పీగా పొరలు పొరలుగా అచ్చం స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే మనకు కజ్జికాయలు దొరుకుతాయో ఆ విధంగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ మరీ మెత్తటి చపాతి పిండి ముద్దలాగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగా కలుపుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. దీన్ని 2 పిండి ముద్దలుగా డివైడ్ చేసుకున్న తర్వాత మనకు ఏ సైజులో అయితే కజ్జికాయలు కావాలో ఆ సైజులో చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న ఈ పిండి ముద్దలన్నింటినీ కూడా గిన్నెలో వేసి ఆరిపోకుండా మూత పెట్టుకుని ముందుగా 1 పిండి ముద్దను తీసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఒకవేళ పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద పిండి ముద్దలుగా తీసుకుని చపాతీలాగా మరీ మందంగా కాకుండా పలచగా చేసుకోవాలన్నమాట. అలా 3-4 చపాతీలాగా ఒత్తి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని పీట మీద పెట్టుకుని నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇలాగా చపాతీ మొత్తానికి ఆయిల్ కానీ కరిగించుకున్న నెయ్యి కానీ పట్టించిన తర్వాత దానిపైన మరొక లేయరు పలచని చపాతీ వేసుకుని దానిపైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. పైన పొడి పిండి చల్లినా చల్లకపోయినా పర్వాలేదు, చల్లుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దానిపైన కూడా ఆయిల్ చల్లుకుని తర్వాత పొడి పిండి చల్లుకుని మొత్తాన్ని కూడా రోల్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న దీన్ని చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నవి ఒక్కొక్కటి ఒక్కొక్క కజ్జికాయగా మనకు తయారవుతుంది. దీన్ని మనం ఈ పొరలుగా వచ్చేటట్లు పెట్టుకుని ఒకసారి ఒత్తుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చిన్న చిరోటేల్లాగా పొరలు పొరలుగా ఉంటుంది కదా, దీన్ని
చుట్టూ పలుచగా ఉండేటట్లు మధ్యలో కొద్దిగా మందంగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలి. అంటే మధ్యలో ఎక్కువగా పలుచగా ఒత్తేయకుండా మనం పూరీలాగా ఒత్తుకునేటప్పుడు అంచుల వెంట పలుచగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలన్నమాట. ముందుగా ఇలా ఒత్తుకున్నప్పుడు మధ్యలో మనకు ఈ లేయర్స్గా వచ్చి మడిచిన తర్వాత ఇందులో స్టఫ్ చేసి వేపుకున్న తర్వాత ఆ లేయర్స్ అనేవి కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న పూరీలుగా ఒత్తుకున్న ఈ పిండిలో మనకు కావలసినంత పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఒకటి లేదా రెండు టీ స్పూన్లు పెట్టుకుని ఈ విధంగా మడుచుకున్న తర్వాత అంచులు విడిపోకుండా ఇలా ఒత్తుకున్నా పర్వాలేదు. లేదా అంచులు కనుక ఆరిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా తడి చేసుకునైనా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తెరిస్తే గనక వేలుతో ఇలా మడుచుకుంటూ దీనికి డిజైన్ ఇచ్చుకోవచ్చు. లేదంటే పీట ఉంటే పీటలో అయినా అంచుల్ని తడుపుకుని ఈ విధంగా కజ్జికాయలు చేసుకోవచ్చు. లేదంటే అంచుల్ని తడి చేసి మడుచుకున్న తర్వాత ఫోర్క్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అంచులు తడి చేసుకోకుండా ఫోర్క్తో ఇలా అనుకుంటే పై పైన తర్వాత ఆయిల్లో వేసినప్పుడు వీడిపోయి లోపలి పూర్ణము ఆయిల్ అంతా అయిపోతుంది. కాబట్టి అంచుల్ని గట్టిగా మడుచుకోవాలి. ఇప్పుడు మీడియంలో మంట పెట్టుకుని కాగిన నూనెలో రెండు వైపులా తిప్పుకుంటూ దోరగా వేయించుకొని తీసుకున్నామంటే మనకు స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే లేయర్స్గా క్రిస్పీగా వస్తుందో ఆ విధంగా కజ్జికాయలు అనేవి తయారైపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పద్ధతిలో కజ్జికాయల్ని చేసుకోవటం వల్ల మనం మామూలుగా చేసుకునే కజ్జికాయల కన్నా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుందన్నమాట. దీన్ని మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.